వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ప్రమాదాలు జరిగినప్పుడు లేదా బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వాటికి గురైనప్పుడు క్రిటికల్ కేర్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తూ ఇచ్చే ట్రీట్మెంట్స్ లైఫ్ సేవింగ్ అనే చెప్పుకోవచ్చు. క్రిటికల్ కేర్లో ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. క్రిటికల్ కేర్ డిపార్ట్మెంటులో ఎలాంటి అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయి, క్రిటికల్ కేర్ అంటే ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ HOD క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ HOD డాక్టర్ సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి, TV5 ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అసలు క్రిటికల్ కేర్ అంటే ఏంటి, క్రిటికల్ కేర్ మెడిసిన్ అంటే ఏంటండి? క్రిటికల్ కేర్ మెడిసిన్ అనేది అది ఒక స్పెషల్ మెడిసిన్లో ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ అండి. అంటే మనం ఇట్లా కార్డియాలజీ అని న్యూరాలజీ అని అంటాం కదండి, అలానే MD తర్వాత క్రిటికల్ కేర్ అనేది ఒక సబ్జెక్ట్, అది ఒక స్పెషాలిటీ చేసి వాళ్ళు క్రిటికల్ కేర్ డాక్టర్స్ కన్సల్టెంట్స్ అయినప్పుడు ICU లో మనకి ఒక స్పెషలైజ్డ్ కేర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే ICUకి వచ్చే పేషెంట్స్ కూడా చాలా సిక్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక ఆర్గాన్ కాకుండా మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వటము, లేకపోతే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటాం, అది ఉండేటప్పుడు ఇలాంటి స్పెషలైజ్డ్ డాక్టర్స్ వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటము, అన్ని ఆర్గాన్స్ని సపోర్ట్ చేస్తూ ఎందుకు ICUకి వచ్చారు అనేది డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అందించినట్టయితే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు, ICU నుంచి తొందరగా బయటకు వచ్చి వార్డుకు వచ్చి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యడానికి అవకాశం ఉంటుందండి. కోవిడ్ టైంలో మీ విభాగానికి చాలా ప్రత్యేకత, క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండడం, ICUలో ఉండడం. ఇంకా ఇప్పుడు 9 days అంటే ఇంక ఎలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఎక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటారు? మీరు అన్నట్టు కోవిడ్ టైంలో ఈ క్రిటికల్ కేర్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుందండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ICUకి రావటం జరిగింది, ICU బెడ్స్ లేక చాలామంది సఫర్ అవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు ఒక ఆర్గాన్ని సపోర్ట్ చేయాలంటే మనము ICUలో పెట్టాల్సి ఉంటుందండి పేషెంట్ క్రిటికల్ అయినప్పుడు. ఈ కోవిడ్ టైంలో అందరికీ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఎక్కువ మందికి లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి, కొంతమందికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళారు. ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అందించడము, కొంతమందికి బైప్యాప్ అని పెట్టడము, కొంతమందికి వెంటిలేటర్ పెట్టడము జరిగింది. అలాంటి వాళ్ళని మనం ICUలో చికిత్స అందించగలిగినట్టయితే వెంటిలేటర్ మీద పెట్టి లంగ్స్ సపోర్ట్ చేసి లంగ్స్ రికవర్ అయ్యేంత వరకు వాళ్ళని చాలా కేర్ఫుల్గా మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ని కరెక్ట్ ట్రీట్మెంట్ అందించి వాళ్ళు చాలామంది రికవర్ అయ్యారు ICUస్ నుంచి. ఆ టైంలో క్రిటికల్ కేర్ చాలా ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ఎందుకంటే వీళ్ళందరూ ICUకి రావటము, చాలామంది రికవర్ కావటము అది మనం చూసాము. దాని తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఈ ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ అనేవి పెంచాలి ప్రతి దేశంలో, ప్రతి మొత్తం ప్రపంచంలో కూడా. ఇప్పుడు చూసినట్టయితే ఇంతకుముందు 10-15% బెడ్స్ని ఇంటెన్సివ్ కేర్ బెడ్స్గా కేటాయించేవాళ్ళు హాస్పిటల్స్లో, ఇప్పుడు దాదాపు 20-30% బెడ్స్ని వాళ్ళు ఇంటెన్సివ్ కేర్ బెడ్స్గా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్పెషాలిటీకి ఒక డిఫరెంట్ ICU అవసరం పడుతుంది. హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు కార్డియాక్ ICUకి వెళ్ళటము, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే సివియర్ హెడ్ ఇంజరీ అయిన వాళ్ళు, లేకపోతే కాంప్లికేటెడ్ న్యూరో సర్జరీ జరిగిన తర్వాత వాళ్ళని న్యూరో ఇంటెన్సివ్ కేర్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటెన్సివ్ కేర్లో పెట్టి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుందండి. సో దీంతో అందరికి ఒక అవేర్నెస్ వచ్చిందనమాట, ఇంటెన్సివ్ కేర్ అంటే ఏంటి, సో ఎలాంటి డాక్టర్స్ ఉంటారు అక్కడ, ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కోవిడ్ తర్వాత ప్రజల్లో అవేర్నెస్ రావటం. ఇంతకుముందు ICUలో పెడుతున్నామంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు భయపడట్లేదు. ICUలో మనకి ఇంకా బెటర్ డాక్టర్స్ ఉంటారు, వార్డ్ కంటే ICU బెటరు, అక్కడ ఉంచితేనే బెటరు అన్న అవగాహన ప్రజల్లో అబ్జర్వేషన్ రావటం వల్ల ICUస్ అనేవి బాగా ప్రాధాన్యత సంతరించుకున్నాయండి. న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ప్రధానంగా బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా ట్రీట్ చేస్తుంటారా అండ్ హెడ్ ఇంజరీస్ ఎక్కువగా ట్రీట్ చేస్తుంటారా? ఇప్పుడు మనకి ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే అండి, టైం చాలా ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ బ్రెయిన్, టైమ్ ఈజ్ టిష్యూ అంటాం. అంటే మనం డిలే చేసే కొద్దీ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డ్యామేజ్ అవుతాయండి. ఒక్కసారి బ్రెయిన్ డ్యామేజ్ అయితే రికవర్ కాదు. ఇప్పుడు లివర్ అనుకోండి, లివర్ ఒక 70% డ్యామేజ్ అయినా మళ్ళీ మనకి రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయిందనుకోండి, ఆల్కహాల్ ఆపేసిన తర్వాత లివర్ రీజనరేట్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. న్యూరోకి సంబంధించినంతవరకు ఒక్కసారి డ్యామేజ్ అయితే రికవరీ అనేది చాలా కష్టం. సో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటే 2 రకాలు ఉంటాయండి దీంట్లో. ఒకటి బ్లీడింగ్ అవ్వటము, బ్లడ్ వెజల్స్ రప్చర్ అవ్వటం వల్ల బ్రెయిన్ హెమరేజ్ రావటము,
లేకపోతే ఆ బ్లడ్ వెజల్స్లో రక్త ప్రసరణ ఆగిపోవటం వల్ల స్ట్రోక్ రావటము, రెండు రకాలుగా ఉంటుంది. వీళ్ళని వెంటనే ముందు వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తారు, వాళ్ళకి వెంటనే సిటీ స్కాన్ చేసి లేకపోతే ఎంఆర్ఐ చేసి వాళ్ళని డయాగ్నోస్ చేసి వెంటనే ఐసీయూకి పంపించి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇప్పించగలిగినట్టయితే వాళ్ళ రికవరీ అనేది తొందరగా ఉంటుందండి. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ లోపల ప్రెషర్ ఎక్కువ ఉండటము, ఐసీపీ అంటాం, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, అది ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతుంటాయండి. సో మనము ఒక్క అంటే ఆ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా, ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఆ బ్రెయిన్ రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ చేయటం బ్రెయిన్కి, అలా ఇంప్రూవ్ చేయడానికి కొంతమంది స్పెషలిస్టులు ఉంటారండి మన దగ్గర, న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు అని. వాళ్ళు వెంటనే ఈ పేషెంట్ని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి థ్రాంబెక్టమీ అని చేసి అక్కడ ఉండేటువంటి బ్లడ్ క్లాట్ని తీసి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయగలిగినట్టయితే రికవరీ చాలా తొందరగా చాలా త్వరగా వస్తుంది. తర్వాత వీళ్ళు తొందరగా రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. మేము ఇంతకు ముందు చూసినట్టయితే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు 6 నెలలు బెడ్లో ఉండటం, 3 సంవత్సరం పాటు బెడ్లో ఉండటం చూస్తున్నాం. కానీ ఇప్పుడు సరైన చికిత్స మనం న్యూరో ఇంటెన్సివ్ కేర్లో అందించడం వల్ల చాలా త్వరగా రికవర్ అయ్యి కొన్ని వారాల్లోనే వాళ్ళు మళ్ళా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్టేజ్కి రావడం జరుగుతుందండి. ఓకే, అంటే క్రిటికల్ కేర్ ఇంటెన్సివ్ కేర్ బోత్ ఆర్ సేమ్ అంటారా? అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క టెర్మినాలజీ ఉంటుందండి. కొన్ని కొన్ని దేశాల్లో ఇంటెన్సివ్ కేర్ అంటారు, కొన్ని దేశాల్లో క్రిటికల్ కేర్ అంటారు. కాకపోతే ఈ క్రిటికల్ కేర్ కూడా కొన్ని డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ఉంటాయండి. ఇప్పుడు మనకి హార్ట్కు సంబంధించినంత వరకు చూసుకున్నట్టయితే కరోనరీ కేర్ యూనిట్స్ అంటారు. సో న్యూరో ఇంటెన్సివ్ కేర్ అంటే మనం న్యూరాలజీ పేషెంట్స్, న్యూరో సర్జరీ పేషెంట్స్ ఉంటారు. ట్రాన్స్ప్లాంట్ ఇంటెన్సివ్ కేర్ అంటే ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, వాళ్ళు ఉండే ఐసీయూని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, ట్రాన్స్ప్లాంట్ ఐసీయూస్ అంటాం. పీడియాట్రిక్స్ వాళ్ళకి సపరేట్ ఐసీయూ ఉంటుందండి, దాన్ని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాం. ఈ రకంగా మా అపోలో హాస్పిటల్లో చూసుకున్నట్టయితే 14 డిఫరెంట్ ఇంటెన్సివ్ కేర్స్ ఉంటాయండి. మెడికల్ ఐసీయూస్ అంటాము, కార్డియాక్ ఐసీయూస్ అంటాము, న్యూరో ఐసీయూ అంటాము, సర్జికల్ ఐసీయూ అంటాము. తర్వాత ఇంకొకటి మా చైర్మన్ గారు ప్రతాప్ సి రెడ్డి గారు, ఆయన విజన్ ఏంటంటే ఈ ఇంటెన్సివ్ కేర్ అనేది ఈ పెద్ద పెద్ద సిటీస్ వరకే పరిమితమైంది, చిన్న టౌన్స్లో ఇంటెన్సివ్ కేర్ లేదు, వాళ్ళకి సక్రమమైనటువంటి ఇంటెన్సివ్ కేర్ అందట్లేదు, వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో అరౌండ్ 12 ఇయర్స్ బ్యాక్ మన హైదరాబాద్ అపోలోలో టెలీ ఐసీయూ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి. మనము చూసినట్టయితే అపోలో హాస్పిటల్స్ టెలీమెడిసిన్లో పైనీర్స్ అండి వీళ్ళు. సో ఫస్ట్ క్లింటన్ గారు అనుకున్నాను, క్లింటన్ గారు అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు, సో ఆ టైంలో ఇక్కడ ఫస్ట్ టెలీమెడిసిన్ ద్వారా చిత్తూరు అరగొండ అపోలో హాస్పిటల్లో ఒక చిన్న బేబీకి హార్ట్లో హోల్ ఉంటే ఇక్కడి నుంచి మనం టెలీమెడిసిన్ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో ఇవ్వటం జరిగింది. అది ఆ సర్వీసెస్ క్లింటన్ టైంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కంటిన్యూ చేసుకుంటూ టెలీ ఐసీయూ అంటే ఇప్పుడు మా దగ్గర టెలీ ఐసీయూ అనేది ఉంటుంది. ఈ టెలీ ఐసీయూ ఏంటంటే ఇక్కడ చాలా సీనియర్ ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్ కూర్చొని ఆ రిమోట్గా మానిటర్ చేస్తుంటారు పేషెంట్. ఇప్పుడు మనకి ఒక చిన్న కరీంనగర్ ఐసీయూ కానీ లేకపోతే నిజామాబాద్లో ఒక ఐసీయూలో పేషెంట్ ఉంటే మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి సలహాలు ఇస్తూ అక్కడ ఉండే డాక్టర్స్కి నర్సెస్తో కాంటాక్ట్ అయ్యి ఈ టైంలో మీరు వెంటిలేటర్ పెట్టాలి, ఈ టైంలో వెంటిలేటర్ తీయచ్చు, ఈ పేషెంట్కి ఇలాంటి వాళ్ళు అక్కడ సీటీ స్కాన్ మనకు చూపిస్తే ఇక్కడి నుంచి ఒపీనియన్ ఇవ్వటము, ఈ పేషెంట్కి వెంటనే మీరు క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ ఇచ్చి స్ట్రోక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే తొందరగా రికవర్ కావటము, లేకపోతే ఈ పేషెంట్కి ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి వెంటనే యాంజియోగ్రామ్ చేయాలి, ఇలాంటి కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వటము, తర్వాత కంటిన్యూస్గా మానిటర్ చేయటము ఇక్కడి నుంచి చేయటం జరుగుతుందండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం మనం ఇక్కడి నుంచి. ఇప్పుడు మనము వేరే దేశంలో ఉండేటువంటి పేషెంట్స్ని కూడా, ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండే పేషెంట్స్ని, మిడిల్ ఈస్ట్లో ఉండే పేషెంట్స్ని, వాళ్ళని కూడా మనం ఇక్కడి నుంచి రిమోట్గా మానిటర్ చేయడం జరుగుతుంది. వీడియో కాల్ అవి చేసి చూస్తూ ఉంటారా? వీడియో కాల్ చేయడం కాదండి, కంటిన్యూస్ మానిటరింగ్. వాళ్ళకి అక్కడ కెమెరాస్ ఉంటుంది, వీడియో కార్డ్ ఉంటుంది. ఆ వీడియో కార్డ్ ద్వారా అక్కడ ఉండేటువంటి పేషెంట్ని కంటిన్యూస్గా చూడడం, మానిటర్ అక్కడ మానిటర్స్ ఇక్కడ మనకి కనెక్ట్ అయి ఉంటాయి, వాళ్ళ కంటిన్యూస్గా హార్ట్ రేట్ రావటము, సాచురేషన్స్, వాళ్ళ వైటల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయండి. సో మనం ఇక్కడ వాళ్ళ నోట్స్ మానిటర్ వాళ్ళకి ప్రతి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది ఏంటి అని మనం ఇక్కడ రికార్డ్ చేస్తుంటాము, వాళ్ళకి అడ్వైజ్ ఇస్తుంటాము, ఏం అడ్వైజ్ ఇచ్చాము అన్నది కూడా మనకి ఇక్కడ డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఇదంతా కూడా ఇప్పుడు
లీగల్ అయిందండి. అంటే మీరు రిమోట్గా ఇక్కడి నుంచి ట్రీట్ చేయటం కరెక్టా అంటే లీగల్, ఇప్పుడు మనకి టెలిమెడిసిన్ యాక్ట్ అంటూ ఒకటి వచ్చింది ఇండియాలో, దాని ద్వారా చాలా వరకు లీగల్గా చేయటం కూడా, అంటే దిస్ ఇస్ లీగలైజ్డ్ అనమాట. అంటే మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేయడం, ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా కాపాడుకోవడం అనేది మేజర్ ఛాలెంజింగ్ ఇష్యూస్ మీకు. అవునండి. ఓకే. అంటే నవిడేస్ సూపర్ బగ్స్ అనే రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా, ఒక్కోసారి యాంటీబయాటిక్స్కి లొంగని ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి కదండి. అంటే ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారు ఇప్పుడు? డెఫినెట్గా అండి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి సబ్జెక్టు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. మీరు అన్నట్టు డ్రగ్ రెసిస్టెన్స్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బగ్స్, సూపర్ బగ్స్ రావటం వల్ల అంటే చాలా అంటే కాంప్లికేట్ అవటం, ఉన్న ప్రాబ్లం ఇప్పుడు స్ట్రోక్ తోటి పేషెంట్ వచ్చారు, లేకపోతే పేషెంట్ హెడ్ ఇంజురీతోటి ఐసీయూకి వచ్చారు, వాళ్ళకి వీ షుడ్ నాట్ డూ ఎనీ హార్మ్, వాళ్ళకి ఎటువంటి కీడు మనం చేయకూడదు. మనం హాస్పిటల్లో ఐసీయూలో ఇన్ఫెక్షన్ ఇచ్చినట్టయితే ఆ రికవరీ మళ్ళీ డిలే అవుతుందండి. ఇప్పుడు మళ్ళా వాళ్ళకి ఆ హై ఎండ్ యాంటీబయాటిక్స్, ఇప్పుడు చాలా రెసిస్టెంట్ బగ్స్ కూడా ఆ యాంటీబయాటిక్స్ అనేవి వెరీ లిమిటెడ్ యాంటీబయాటిక్స్, మళ్ళీ ఈ యాంటీబయాటిక్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండటము, వీటి వల్ల ఐసీయూ కేర్ కూడా ప్రొలాంగ్ అవుతుంది, రికవరీ డిలే అవుతుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇంకొకటి మోర్టాలిటీ పెరుగుతుంది. అందువల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఉంటుంది, తర్వాత యాంటీబయాటిక్ స్టీవర్షిప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో మన దగ్గర ఉండేటువంటి ఇన్ఫెక్షియస్ డిసీజ్ కన్సల్టెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా ఈ యాంటీబయాటిక్స్ జస్టిఫైడా కాదా అనేది చూస్తుంటారు. రాకుండా కూడా ప్రతిరోజు కూడా ట్రైనింగ్ ఇవ్వటము, వీళ్ళందరూ అంటే మాస్టర్ ట్రైనర్స్ అని ఉంటారు, వీళ్ళన్ని ఐసీయూస్కి వెళ్ళి నర్సెస్కి ట్రైన్ చేయటము, ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ కూడా ఉంటుందండి. మనకి ఎన్ఏబిహెచ్ అనేది లైక్ ఒక అక్రిడిటేషన్ బోర్డ్, ఈ హాస్పిటల్స్ అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటం ఎంతవరకు చేస్తున్నాయి అనేది ఎన్ఏబిహెచ్ అనేది ఒక అక్రిడిటేషన్ ప్రోగ్రామ్, వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంకా కష్టమైనటువంటి చెక్ ఇంకొకటి ఉందండి, దట్ ఈజ్ జేసీఐ అంటాం, జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్. ఆ జేసీఐ అక్రిడిటేషన్ ఉండటం వల్ల హాస్పిటల్కి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఆడిట్ చేస్తారండి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ మీ ఐసీయూలో ఉన్నాయా లేదా, ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, మీ ఇన్ఫెక్షన్ రేట్స్ ఎంత ఉన్నాయి, ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఇన్ఫెక్షన్ రేట్స్ అలార్మింగ్ ఉంటే దానికి మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు చాలా క్లోజ్గా ఆడిట్ చేస్తారు. సో అందువల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీసెస్ బెటర్ ఉంటాయి మన దగ్గర. అందువల్ల ఈ జేసీఐ అక్రిడిటేషన్ ఉండటం వల్ల మీరు చూసినట్టయితే చాలామంది ఇంటర్నేషనల్ పేషెంట్స్ మన దగ్గరకు వస్తుంటారు ట్రీట్మెంట్ కోసం. వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఉంది, ఈ హాస్పిటల్కి ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్కి ఒక స్టాండర్డ్ ఉంది అని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసము రకరకాల దేశాల నుంచి మన దగ్గరికి వస్తుంటారండి. అంటే ఒక హాస్పిటల్ ఎన్ఏబిహెచ్ అక్రిడిటేషన్ ఉందా లేదా అని అనుకుంటుంటారు, కానీ ఈ జేసీఐ అక్రిడిటేషన్ కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ అయితే ఎమర్జెన్సీస్ మరి ముఖ్యంగా. సో జేసీఐ స్టాండర్డ్స్లో వాళ్ళు ఐసీయూని చాలా క్లోజ్గా ఆడిట్ చేస్తారండి. ఓకే. వేరే కంట్రీ ఫారినర్స్ ఈ జేసీఐ ఆడిటర్స్ వీళ్ళు వచ్చి వాళ్ళు మన దగ్గర ఐసీయూలో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, వీళ్ళు ఎలా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారు ఎవ్రీ ఇయర్, తర్వాత ఒకటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా లేదా, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ఆడిట్ చేస్తారండి. సో డెఫినెట్లీ చాలా స్ట్రిక్ట్ ఆడిట్ ఉంటుంది ఇది. అందుకనే కొన్ని ఫ్యూ హాస్పిటల్స్ ఇన్ ఇండియా దే హ్యావ్ దిస్ జేసీఐ అక్రిడిటేషన్. సో మా గ్రూప్లో చూసుకున్నట్టయితే దాదాపు 8 హాస్పిటల్స్కి జేసీఐ అక్రిడిటేషన్ ఉంది, అన్నీ లైక్ సిటీస్లో ఉండే హాస్పిటల్స్కి. హైదరాబాద్ అపోలో కూడా లైక్ కొన్ని ఇయర్స్ నుంచి, దాదాపు 15-16 ఇయర్స్ నుంచి మనకి జేసీఐ అక్రిడిటేషన్లోనే ఉందండి. ఓకే. అంటే ఇది ఉందంటే కొంత వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఫ్రీ అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంటే అవేర్నెస్ ఉంటే. అవును. అయితే మీకు ఎప్పుడు ఇదొకటి ఉంటూ ఉంటుందండి, ఎవరైనా వాళ్ళ రిలేటివ్ కానీ ఎవరైనా ఐసీయూలో ఉన్నప్పుడు పేషెంట్ తాలూకు రిలేటివ్స్ వచ్చి నార్మల్గానే ఉన్నారండి, రూమ్కి షిఫ్ట్ చేయండి, ఐసీయూ ఎందుకు, అంటే ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి అని, అండ్ మెంటల్ స్ట్రెస్ తగ్గడానికి మీ మీద ఎప్పుడు ఈ ప్రెషర్ ఉంటూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఏ విషయాలు, ఏ పారామీటర్స్ పరిగణించి షిఫ్ట్ చేయడము, షిఫ్ట్ చేయకపోవడం ఉంటూ ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారండి. అంటే ఒక ఐసీయూలో ఉన్నప్పుడు డెఫినెట్లీ కాస్ట్ అనేది ఒకటి ఎక్కువ ఉంటుంది, అందుకనే చాలామంది అటెండెంట్స్ కూడా వీలైనంత త్వరగా ఐసీయూ నుంచి షిఫ్ట్ చేయండి అని అడుగుతుంటారు. ఇంకొకటి
పేషెంట్ రైట్స్, వాళ్ళకి ఏంటంటే మనం పేషెంట్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, మనం ఇన్ఫెక్షన్ కంట్రోల్ నుంచి వాళ్ళ గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, ఐసీయూలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, రోజు వాళ్ళతో మాట్లాడుతుండాలి, పేషెంట్ అటెండెన్స్ తోటి కాన్స్టాంట్ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తుండాలని, మనం ఈరోజు పేషెంట్ని ఎందుకు ఐసీయూలో పెట్టాము అనేది వాళ్ళకి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటారు ఈరోజు స్టేబుల్గా ఉన్నారు షిఫ్ట్ చేయొచ్చు కదా అని. ఎస్, స్టేబుల్గా ఉండి ఉన్నప్పుడు ఐసీయూలో మనం ఒక్క రోజు కాదు ఒక్క గంట కూడా పెట్టకూడదండి. పేషెంట్ స్టేబుల్గా ఉన్నప్పుడు మనం ఐసీయూ నుంచి షిఫ్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం షిఫ్ట్ చేస్తాము? సో పేషెంట్కి వైటల్ స్టేబుల్గా ఉన్నాయి, బీపీ స్టేబుల్గా ఉంది, బీపీ ఫ్లక్చువేషన్స్ లేవు, ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి, పేషెంట్ కాన్షియస్ లెవెల్స్ రీజనబుల్గా బెటర్ ఉంది, సో పేషెంట్ డిటోరియేట్ కావట్లేదు, అలాంటప్పుడు మనము షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక రకంగా మీరు అంటే హెడ్ ఇంజరీ పేషెంట్స్ని చూసుకుంటే, స్ట్రోక్ పేషెంట్స్ని చూసుకుంటే, చాలా మ్యాసివ్ స్ట్రోక్ వచ్చినటువంటి పేషెంట్స్ చాలా రోజులు వాళ్ళు అన్కాన్షియస్ స్టేట్లో ఉంటారు, ఆల్టర్డ్ సెన్సోరియంలో ఉంటారు, దానికోసం మనం ఐసీయూలో పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఐసీయూ నుంచి పేషెంట్ని షిఫ్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి పేషెంట్ బార్డర్లైన్ ఉండొచ్చు, మళ్ళా తిరిగి ఐసీయూకి రావచ్చు. అలాంటి వాళ్ళ కోసము మా హాస్పిటల్లో కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేయడం జరిగింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఈ క్వాలిటీ క్వాలిటీ మీదే ఆలోచిస్తుంటామండి. అంటే ఈ క్వాలిటీ ఏంటంటే పేషెంట్ యావరేజ్ లెంగ్త్ ఆఫ్ స్టే ఇన్ ద హాస్పిటల్, అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో పెట్టకూడదు, వీలైనంత తొందరగా మనం డిశ్చార్జ్ చేయాలి. ఆ యావరేజ్ లెంగ్త్ ఆఫ్ స్టే ఎంత తక్కువ ఉంటే మీ ఐసీయూ అంత బాగున్నట్టండి. యావరేజ్ లెంగ్త్ ఆఫ్ స్టే మనకి ఎంత తక్కువ ఉంటే హాస్పిటల్లో, అంత తొందరగా పేషెంట్స్ రికవర్ అయ్యి వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నట్టు. సో మనము ఎన్హాన్స్డ్ కేర్ అని, కనెక్టెడ్ కేర్ అని పెట్టాం. వీళ్ళని మనము షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఒక ప్యాచ్ పెడతామండి. ప్యాచ్ పెట్టి వాళ్ళని, ఆ ప్యాచ్ ఏంటంటే రిమోట్ మానిటరింగ్ అంటామన్నమాట. వీళ్ళని ఐసీయూ నుంచి ఆ రిమోట్ మానిటరింగ్ ప్యాచ్ పెట్టి వాళ్ళని షిఫ్ట్ చేసినప్పుడు వీళ్ళని కంటిన్యూస్గా వైటల్స్ మానిటర్ చేస్తుంటారండి. ఓకే, వాళ్ళు వార్డుకి వెళ్ళినా కానీ ఐసీయూలో జరిగినట్టే మానిటరింగ్ జరుగుతుంటుంది. సో వాళ్ళ వైటల్స్లో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ వచ్చినా కానీ మళ్ళా వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు కోడ్ బ్లూ అనే పదం వినుంటారనమాట. ఇలాంటి వాళ్ళు మనం కరెక్ట్గా క్లోజ్గా మనం రూమ్లో మానిటర్ చేయకపోతే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 6 పేషెంట్స్కి ఒక నర్స్ చూసుకుంటుంటారు, ఆ నర్సు 6 పేషెంట్స్ని మానిటర్ చేయడం కష్టమని, అందువల్ల రిమోట్ మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడే కుదురుతుందా, ఇంటికి వచ్చాక అంటే డిశ్చార్జ్ అయ్యాక కూడా చూస్తుంటారు? ఇప్పుడు డిశ్చార్జ్ అయిన వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాచ్ అనేది మనం డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ, వీళ్ళు ఇప్పుడు అపోలో నుంచి అయితే కానీ, హోమ్ కేర్ ఉంటుంది, వేరే కంపెనీస్ కూడా ఉన్నాయండి హోమ్ కేర్ అనేవి, వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటారు. మానిటర్ చేస్తూ ఏమన్నా ఇప్పుడు మనం కామన్గా మనం ఇలాంటివి హార్ట్ సర్జరీ అయిన వాళ్ళకి ప్యాచ్ పెట్టి పంపిస్తాం. వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ రావడం జరుగుతుంది ఒక్కొక్కసారి హార్ట్ సర్జరీ అయిన వాళ్ళకి. ఈ రిమోట్ మానిటరింగ్ ద్వారా వెంటనే వాళ్ళని అలర్ట్ చేసి మెడికేషన్స్ ఇవ్వటము, లేకపోతే వాళ్ళని వెంటనే మళ్ళీ హాస్పిటల్కి రమ్మండము, ఇలాంటివి చేయగలిగినట్టయితే ఈ సడన్ డెత్, సడన్గా కొలాప్స్ అవటము, ఈ సడన్ డెత్స్ అనేవి ఎక్కడైనా జరగచ్చు, ఇంట్లో జరగచ్చు, హాస్పిటల్ వార్డులో జరగచ్చు. ఈ రిమోట్ మానిటరింగ్ ద్వారా వాటిని అరికట్టడం, వాటిని తగ్గించడం జరుగుతుందండి. డెఫినెట్గా ఒక లైఫ్ టైము, మినిట్ టు మినిట్ వాల్యూ అనేది ఐసీయూలో డెఫినెట్గా మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్తో ఒక ఎవరివన్ కన్ అండర్స్టాండ్ అండి. అంటే మెడిసిన్స్ కూడా చాలా ఎమర్జెన్సీ మెడిసిన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కదండి. అవునండి. సో ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో పేషెంట్ సిక్ అయినప్పుడు మనము ఒక ఫార్మసిస్టు అక్కడ ఉంటారు, ఐసీయూలో ఎప్పుడు ఉంటారు, వాళ్ళు మెడికేషన్ ఇండెంట్ చేసి తీసుకురావడానికి అట్లీస్ట్ 10-15 పడుతుందండి. అందుకని మనము ఐసీయూలో ఒక ఇంప్రెస్ స్టాక్ అని మెయింటైన్ చేస్తాం. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఎమర్జెన్సీ డ్రగ్స్ అవన్నీ కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా వీటిల్ని మెడికేషన్ మేనేజ్మెంట్ టూల్స్, తర్వాత క్లినికల్ ఫార్మకాలజిస్ట్ వీళ్ళు రెగ్యులర్గా ఆడిట్ చేస్తుంటారు ఈ మెడికేషన్స్ అన్నీ ఎక్స్పైరీ డేట్స్కి నియర్ ఉన్నాయా లేవా అనేవి. సో ఈ మెడికేషన్స్ అవసరమైనప్పుడు వెంటనే అక్కడి నుంచి తీసుకొని మనము ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి, బ్రెయిన్ క్లాట్ వచ్చింది, వాళ్ళకి ఈ క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ అనేది ఎంత త్వరగా ఇవ్వగలిగితే వాళ్ళు అంత త్వరగా రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ విండో పీరియడ్ పోయిన తర్వాత ఇవ్వటం వల్ల ఉపయోగం లేదని, అందువల్ల ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఎమర్జెన్సీ రూమ్లో స్టోర్ చేస్తాము, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో స్టోర్ చేస్తాం. ఒక పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 4.5 అవర్స్కి మనము 4.5 అవర్స్ లోపల ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఆల్రెడీ వాళ్ళు వచ్చేటప్పటికే 2-3 గంటలు అవుతుంది. ఆ టైంలో మనం డిలే చేయకుండా, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ మెడికేషన్, ఒక్కొక్క మెడిసిన్ 50,000, 40,000, 50,000 ఉంటుంది, కానీ వాళ్ళు పే చేస్తారా లేదా వాళ్ళు అవన్నీ కూడా చూడకుండా వెంటనే ఈ మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి ఆ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు తొందరగా రికవర్ అయ్యేటట్లు చేయాలండి. ఇది కాకుండా యాంటీబయాటిక్స్, ఇప్పుడు ఎవరైనా సెప్సిస్లో వచ్చారనుకోండి, యాంటీబయాటిక్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వాలి. అందుకని యాంటీబయాటిక్స్ కూడా మనకి ఎమర్జెన్సీ రూమ్లోనే పెట్టుంటారు. సెప్సిస్ పేషెంట్ వచ్చినప్పుడు వెంటనే అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి డాక్టర్ సుబ్బారెడ్డి గారు, అపోలో హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ హెచ్ఓడిగా అపోలో హాస్పిటల్లో అంటే ఐసీయూ డిపార్ట్మెంట్స్లో మీరు ఎలాగ టెక్నాలజీ కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా చోటు చేసుకుంటున్నాయి అండ్ మీరు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి, టెలిమెడిసిన్ ద్వారా ఐసీయూ ట్రీట్మెంట్స్ ఎలా అందించగలుగుతున్నారు అండ్ డిఫరెంట్ ఐసీయూస్ గురించి, మీ ట్రీట్మెంట్ అప్రోచెస్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.